नमस्कार ना पेर लोकेश चूस्तुन्नारु हाउस इंटीरियर सिविल तेलुगु फ्रेंड्स इरोजोची मनम वीडियो लो कबोर्ड्स गुरिंच तेलुसुकोबोतुन्नामु मीलो एवरैना सरे पदड़ुगुलैना सरे लेकपोते 10,000 अडुगुलैना सरे बजेट लो चाला तक्कुवलो प्लाईवुड वेसुकोनि कबोर्ड्स चेसुकोवालनुकुंटे ये विधंगा चेसुकुंटे पर्फेक्ट गा उंटुंदि एला चेसुकुंटे मी डब्बुल्नि एक्कुव वेस्ट चेसुकोकुंडा తక్కువ బడ్జెట్లో అతి తక్కువ అంటే తక్కువ బడ్జెట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఉన్నది ప్రతి ఒక్కటి మీకు దీంట్లో క్లియర్గా చెప్పబోతున్నాను నేను సో లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్క విషయం తెలుసుకోండి అండ్ ఇంకొకటి కామెంట్ చేయాలని అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఏదైనా సరే వీడియో లాస్ట్ వరకు చూసుంటే మాత్రమే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మీ ఛానల్కి సపోర్ట్ చేశారంటే మీకోసం ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది అదేలాగా ఇంకో 10 మంది కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది సో అదే కాకుండా ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో మన ఛానల్లో యాడ్స్ అనేది వస్తున్నాయి సో యాడ్స్ వచ్చాయంటే మీరు ఆ యాడ్స్ని స్కిప్ చేయకుండా కొంచెం మన ఛానల్కి హెల్ప్ చేయండి ఎందుకంటే సో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు లేకపోతే ఏదైనా తెలుసుకోవాలన్న వాళ్ళు అవసరమైన వాళ్ళు మాత్రమే చూస్తారు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటారు సో బేసిక్గా చెప్పొచ్చేది ఏంటంటే మన ఛానల్కి చాలా తక్కువ వ్యూస్ వస్తుంటాయి మొత్తం కౌంట్ చేసుకున్నా కూడా 10,000 రూపాయలు రావడం కూడా కష్టమే సో దానికోసం చెప్తున్నాను మీకోసం వీడియో కష్టపడి చేస్తున్నాను కాబట్టి సో మీ వంతు కొంచెం ఛానల్కి అనేది సపోర్ట్ ఇవ్వండి యాడ్స్ వచ్చినప్పుడు కొంచెం స్కిప్ చేయకుండా చూడండి అంతే నేను మీ నుంచి అదే ఆశిస్తున్నాను ఇంకేం ఆశించలేదు సో అర్థం చేసుకొని మీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను దాదాపు 1.72 సెంట్ అంటే దాదాపు 83 గజాల్లో మనం 2 బెడ్రూమ్లు ఇంటికి అయితే కబోర్డ్స్ అంటే ఇంటీరియర్లు అయితే బడ్జెట్లో ఫినిష్ చేయడం జరిగింది హాల్ సీలింగ్ దగ్గర నుంచి మాడ్యులర్ కిచెన్ దగ్గర నుంచి 2 బెడ్రూమ్స్కి 2 వాటర్ అప్ కబోర్డ్స్ అండ్ పూజరూమ్ సో టోటల్ బడ్జెట్ కేటగిరీలో చేయడం జరిగింది ఆ వీడియో లాస్ట్ టైము పెట్టాను నేను సో ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోని చూడండి ఎందుకంటే ఇప్పుడు నేను ఎస్టిమేషన్ అనేది ఆ వీడియోలో ఏ వర్క్ అయితే చేశామో ఆ ఎస్టిమేషన్ ఇప్పుడు మీకు ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఎస్టిమేషన్ ఇంకా మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేదానికి అవకాశం అయితే ఉంది సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనము బేసిక్లీ మీ ఇంట్లో కబోర్డ్స్ 10 అడుగులైనా అవ్వచ్చు లేకపోతే 10,000 అడుగులైనా అవ్వచ్చు సో ఎన్నైనా అవ్వచ్చు మీ బేసిక్లీ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం కబోర్డ్ వర్క్ చేసుకోవాలంటే బేసిక్ నాలెడ్జ్ మనకి ఏం తెలిసి ఉండాలి అనేది మనం జస్ట్ ఒక 2 లైన్ తెలుసుకుందాము ఏం లేదు ఫ్రెండ్స్ కబోర్డ్స్ వర్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి సో మీరు బడ్జెట్ ఏది మీకు బడ్జెట్ ఎంత లేదు మీరు బడ్జెట్ హైలో పోతున్నారా బడ్జెట్ లోలో పోతున్నారా సో బడ్జెట్ లోపల పోవాలంటే మనకి ఏం మెటీరియల్ చేసుకోవాలి ఏ మెటీరియల్ చేసుకోకూడదు అనే కన్ఫ్యూజన్ అనేది మనకి చాలామందికి ఉంటుంది ఇక్కడే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు సింపుల్ మెథడ్ చెప్తాను నేను మీ బడ్జెట్ ఎక్కువ ఉన్నట్టయితే అంటే ఇప్పుడు నేను చూసుకుంటే మనకి 100లో 30% పీపుల్ నాకు ఎంత మెటీరియల్కి డబ్బులైనా పర్లేదు నా వరకు పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తుంటారు సో మిగిలిన ఈ 70% మనం డబ్బులు ఉన్నా కూడా సరే ఆ డబ్బుల్లోనే మనం చీపెస్ట్గా చేసుకొని బెస్ట్ మెటీరియల్ వేసుకొని మంచిగా డబ్బులు సేవ్ చేసుకోవాలి బాగా చేసుకోవాలని చూస్తూ ఉంటారు సో ఈ 2 టైప్ ఆఫ్ మైండ్ మనం యూజ్ చేస్తూ ఉంటాము సో మనకి మైండ్ మెంటాలిటీ ఏ విధంగా ఉన్నా కూడా సరే అందరూ ఆలోచించేది ఒకటే ఏంటంటే నేను తక్కువ బడ్జెట్లోనే మంచి మెటీరియల్ వాడుకోవాలి సో నాకు కొంచెం తక్కువ బడ్జెట్లోనే మంచిగా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు ఇప్పుడు మనం తక్కువ బడ్జెట్లో చేసుకోవాలని అనుకున్నప్పుడు మీకు ఛాన్సెస్ వచ్చి ఇక్కడ మనకి ఆప్షన్ ఏంది ఉంది వుడ్లో చూసుకుంటే వుడ్లో వచ్చి మనకి ఆప్షన్ ప్లైవుడ్ కమర్షియల్లో ఉంది నెక్స్ట్ మీకు ఎండిఎఫ్ షీట్ ఉంది ఎండిఎఫ్ అంటే నిమ్ వుడ్ అని కొంతమంది అంటారు కొంతమంది ఇంజనీరింగ్ వుడ్ అని అంటారు చాలా కేటగిరీస్ ఉన్నాయి నేను ఎండిఎఫ్ కేటగిరీ మాత్రమే చెప్తున్నాను మీకు చీప్ అండ్ బెస్ట్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం నెక్స్ట్ కమర్షియల్కి వెళ్దాము బడ్జెట్ కేటగిరీలో కమర్షియల్లో చూసుకుంటే మీకు కమర్షియల్లో 2 గ్రేడ్స్ అవైలబిలిటీ ఉంటుంది ఆ గ్రేడ్ నేమ్ వచ్చి ఎంఆర్ గ్రేడ్ అని ఒకటి అంటాము ఇంకోటి బీడబ్ల్యూఆర్ అని అంటాము ఈ 2 మనకి కమర్షియల్లో వస్తుంది వాటర్ ప్రూఫ్లో చూసుకుంటే బీడబ్ల్యూపిఎన్ అంటుంది ప్లైవుడ్ని మనం వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అయినా కమర్షియల్ ప్లైవుడ్ అయినా దాన్ని ఎలా రెడీ చేస్తారనే దాన్ని దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒక వీడియో తనీగా చేస్తున్నాను నేను సో ప్లైవుడ్ గురించే తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియో చూడొచ్చు తక్కువ బడ్జెట్లో వచ్చే మనం 2 కేటగిరీ గురించి మాట్లాడుకున్నాము ప్లైవుడ్ తర్వాత మనము ఎండిఎఫ్ షీట్ గురించి మాట్లాడుకున్నాం దాపు మీరు చూసుకుంటే మనకి 100లో కనీసము 60-70% మనము ఈ ప్లైవుడ్ లేకపోతే ఎండిఎఫ్ షీటే ఎక్కువ వాడుతూ ఉంటాము డబ్ల్యూపీవీసీ అండ్ పీవీసీ వచ్చి పీవీసీ ఎప్పటి నుంచో ఉంది బట్ డబ్ల్యూపీవీసీ వచ్చి ఇప్పుడే డెవలప్ అయింది సో మనకి హైదరాబాద్ సిటీస్లో ఎక్కువ చూడడానికి ఉంది ఆంధ్ర సిటీస్లో కూడా ఉంది బట్ తక్కువ మంది వేసుకుంటున్నారు సో బేసికలీ ఎక్కువ ప్లైవుడ్తో ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ప్లైవుడ్ తర్వాత ఇవన్నీ చూస్తూ ఉంటారు సో ఈ వీడియోలో అదే మనకి
హార్డ్ వుడ్ కమర్షియల్ వుడ్ వేసుకొని తక్కువ అంటే అతి తక్కువలో ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తక్కువ బడ్జెట్ అని ఆలోచించే ముందు తక్కువ బడ్జెట్లో మనం అది వుడ్ టైప్ చేసుకోవాలని అనుకుంటే ఏ టూ కేటగిరీస్ మనకి అవైలబిలిటీ ఉన్నాయనేది ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసింది అనుకుంటాను. సో ఎందుకు అది చెప్పడం జరిగింది అంటే, తక్కువ బడ్జెట్లో వుడ్ కేటగిరీలో మీకు MDF కానీ ఫ్లైవుడ్స్ కానీ వస్తూ ఉంటాయి కాబట్టి అది మీకు బేసిక్గా చెప్పడం ఇంపార్టెంట్. మనం ఏదైనా విషయం తెలుసుకునే ముందు దాని ఫస్ట్ స్టార్ట్ బేస్ ఏది ఉంటుందని ఆ బేస్ అనేది మనం తెలుసుకోవాలి. అవసరమా అంటే లేదండి, ఖచ్చితంగా అవసరమే. ఆ బేసిక్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటివి మెయిన్ బేసిక్సే తెలియకుండా నాకు డైరెక్ట్గా పని అయిపోవాలని అనుకునే వాళ్ళు ఏ పని చేసుకోలేరు. వాళ్ళు ఒకటి రెండు పనులు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, మనము చెట్టు మనకి పెరగాలని అనుకుంటే ఫస్ట్ మనం దానికి విత్తనం నాటి నీరు పోసి కేర్ చేస్తేనే అది మనకి చెట్టు అవుతుంది. అంతేగాని మనం డైరెక్ట్గా చెట్టుని తీసుకొచ్చి చెట్టు నాటితే మనకి చెట్టు వచ్చేది కదా. సో అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏదైనా పని చేసుకునే ముందు దాంట్లో ఉన్న ఆప్షన్ ఏమున్నాయి మనకి అనేది మనం చూడాలి. సో ఆప్షన్స్ అయితే మీకు వుడ్ కేటగిరీలో ఈ రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్, ఇప్పుడు మనం తక్కువ బడ్జెట్లో ఏ విధంగా చేసుకోవాలి అనేదాన్ని తెలుసుకుందాము. తక్కువ బడ్జెట్లో చేసుకునేటప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన కొన్ని పాయింట్స్ ఏంటనంటే, సిమెంట్ ప్లేట్స్ పోసుకోవాలి. సిమెంట్ ప్లేట్ పోసుకొని దానికి ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది మనకి సిమెంట్ ప్లేటు. సిమెంట్ ప్లేట్ పోసుకొని ఈ విధంగా ఫ్రేమ్ టైప్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే తక్కువలో అవుతుందా అంటే 100% అవుతుంది. బడ్జెట్లో చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను ఈ చెప్పిన ఈ రెండు పాయింట్స్ మెయిన్గా ఫస్ట్ తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఆ రెండు మీకు క్లియర్ అయింది. సో నెక్స్ట్ ఏ విషయం మీకు తెలిసి ఉండాలని అనుకుంటే, సో ఇప్పుడు మెయిన్ కాల్కులేషన్కి వెళ్దాము. మీరు చూస్తున్న ఈ 82 గజాల్లో ఇంటికి రెండు బెడ్రూములతో కలిపి, బాండ్లర్ కిచెన్తో కలిపి, ఫాల్ సీలింగ్తో మనకి పూజ రూమ్ కబోర్డ్తో సహా మనకి 400 అడుగులు అయితే రావడం జరిగింది. ఈ 400 అడుగుల్లో మీరు చూసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లోనే మీకు కమర్షియల్ వుడ్ వేసి చేయడం అయితే జరిగింది. సో ఎగ్జాంపుల్కి దాన్నే తీసుకోవడం కాదు, రియల్గా మీకు చూపించే దాన్నే చెప్తున్నాను నేను. సో పర్ఫెక్ట్గా ఇప్పుడు మీకు మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా, సో దాన్నే బేస్ చేసుకొని నేను చెప్తున్నాను నేను. ఆ కాలిక్యులేషన్ లాస్ట్లో ఎంత వస్తుందని కూడా చెప్తాను నేను. అదే కాలిక్యులేషన్ని ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసిన ప్రాసెస్ని రియాలిటీగా అయితే చెప్తున్నాను నేను. సో దాన్ని మీరు ఫాలో అయ్యి అదేలాగా మీ ఇంటికి ప్లానింగ్ అయితే మీరు చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో. బడ్జెట్లో ప్లాన్ చేసుకోవడానికి ప్లైవుడ్ కేటగిరీలో అయితే నేను చెప్తున్నాను, ప్లైవుడ్ అయితే వేసుకొని చేసుకోవాలనుకున్న వాళ్ళకి దీనికంటే ఇంకా తక్కువలో అయితే చేసుకోవడం కుదరదండి. సో ఇది నేను 100% చెప్తున్నాను నేను. సో ఇప్పుడు బేసిక్ చూద్దాం, అంటే కమర్షియల్ ప్లైవుడ్ ఎన్ని షీట్స్ పట్టాయి. అదేలాగా మనకి సన్మేక చూసుకుంటే ప్లైవుడ్ డోర్ లోపల వేసుకునే వైట్ సన్మేక ఎంత సన్మేక పట్టింది, అదే మనం ఫ్రంట్ వేసుకున్న కలర్ సన్మేక చూసుకుంటే ఎంత సన్మేక పట్టింది, ప్లస్ మనకి హార్డ్వేర్ ఐటమ్స్ చూసుకుంటే హ్యాండిల్ దగ్గర నుంచి కిచెన్లో వాడిన బాస్కెట్స్ దగ్గర నుంచి కిచెన్లో వాడిన మిర్రర్ దగ్గర నుంచి స్క్రూస్ నుంచి ఫెవికోల్ వరకు A to Z టోటల్ ఈ కాలిక్యులేషన్ అంతా ఇప్పుడు చేస్తున్నది ఎప్పుడు బేస్ చేసుకొని చేస్తున్నాం అంటే ఎప్పుడో కాదు, లాస్ట్ వీక్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయింది. మీరు ఈ వీడియోని ఛానల్లో చూస్తే ఇంకా 1 వీక్ కూడా అవ్వలేదు. సో జస్ట్ అక్కడ వర్క్ కంప్లీట్ అయిన 3-4 డేస్లోనే నేను ఆ వీడియో అనేది పోస్ట్ చేశాను. సో ఇప్పుడు మీకు చెప్పే ఈ ప్లైవుడ్ ప్రైజెస్ అంతా జస్ట్ ఈ మంత్వే అని అనుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూసిన ఈ 83 గజాల ఇంటి నిర్మాణానికి టోటల్ కబోర్డ్స్ వేసుకుంటే 400 అడుగులు వచ్చింది అనుకుందాం. దీనికి మాకు ఎన్ని ప్లైవుడ్ షీట్స్ అయితే పట్టాయంటే దాదాపు మాకు కమర్షియల్ వుడ్లో 21 ప్లైవుడ్ షీట్ అయితే పట్టింది. సో సన్మేక విషయానికి వస్తే మీకు ముందర వేసిన కలర్ సన్మేక మీకు 18 సన్మేక షీట్స్ అయితే మనకు పట్టాయి. బ్యాక్ వేసిన వైట్ సన్మేక మీకు దాదాపు మీకు 17 సన్మేక షీట్స్ అయితే వైట్ మనకి సరిపోయాయి. అదే ఇప్పుడు మనం హ్యాండిళ్ళు, బాస్కెట్స్, కీళ్ళు, ఫెవికలు ఇవన్నీ హార్డ్వేర్ ఐటమ్లు అన్ని టోటల్ మనకి కలిపి మనం 50,000 నుంచి 55,000 రూపాయలు వేసుకున్నాము. సో బ్రదర్, మీరు డైరెక్ట్గా హార్డ్వేర్కి అంతా కలిపి ఒక ప్రైస్ చెప్తున్నారు, డివైడ్గా చెప్పొచ్చు కదా అని అంటే, నెక్స్ట్ మన ఛానల్లో హార్డ్వేర్ ఐటమ్కి సంబంధించే కీళ్ళు ఎంత, ఫెవికల్ ఎంత, ఈ టోటల్ అసలు మనం కబోర్డ్ పని చేసుకునేదానికి కావాల్సిన హార్డ్వేర్ ఐటమ్స్ హ్యాండిల్ దగ్గర నుంచి కీళ్ళ దగ్గర నుంచి A to Z డైరెక్ట్గా ఒక ప్రైస్తో సహా ఒక వీడియో సపరేట్గా రాబోతుంది. ఆ వీడియో కూడా మీరు కంపల్సరీ చూడండి, ఛానల్లో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఆ వీడియో కోసం. సో దాంట్లో మీకు చాలా క్లియర్ అయితే అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఆ హ్యాండిల్ ఒక్కొక్క హ్యాండిల్ లెక్కేసి చెప్పానంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో బెడ్రూమ్కి మీకు దాదాపు ఒక 12 హ్యాండిళ్ళు అంటే 12 డోర్లు అయితే మనకు వచ్చాయనుకుందాం. మీకు 12 డోర్లు రాకపోవచ్చు, 10 డోర్లు రావచ్చు. 23 గజాల ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు
అందులో మనము 400 అడుగుల కబోర్డ్స్ అయితే బేసిక్ గా చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది సో 400 ఇది మీకు ఇంకా కూడా పెరగొచ్చు మీ రూమ్ సైజ్ ఎక్కువ ఉంటే సో బేసిక్ గా నేను చెప్తున్నాను ఒక 400 అడుగులు మనం వేసుకొని కాలిక్యులేషన్ అయితే చెప్తున్నా సో చూసాం మనము ప్లైవుడ్ సన్మేకర్ ఇవంతా ఎంత అయ్యిందని సో 55000 రూపాయలు అయితే మనం హార్డ్వేర్ కి వేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కబోర్డ్స్ కి కావాల్సిన మెటీరియల్ కేటగిరీలో ఫస్ట్ ప్లైవుడ్ వచ్చింది తర్వాత బ్యాక్ సైడ్ వాడే మనకి లామినేట్ వైట్ లామినేట్ అయితే వచ్చింది అదేలాగా ఫ్రంట్ వేసుకునే లామినేట్ మనకి సన్మైక అయితే వచ్చింది సో సన్మైక మనకి రెండు వచ్చేసాయి మనకి ప్లైవుడ్ వచ్చేసింది ప్లస్ మనకి హార్డ్వేర్ ఐటమ్స్ లో ఫెవికల్ దగ్గర నుంచి కీల దగ్గర నుంచి హ్యాండిల్ దగ్గర నుంచి బాస్కెట్స్ దగ్గర నుంచి అన్ని హార్డ్వేర్ ఐటమ్స్ ని కలిపి నేను మీకు చెప్పేశాను సో బేసికల్లీ కావాల్సింది మనకి ఇవే కదా సో దీనికంతా వచ్చాయి మరి ఫాల్ సీలింగ్ గురించి చెప్పలేదంటే అది సెపరేట్ అండి ప్లైవుడ్ కేటగిరీ కాదు కాబట్టి దాని గురించి ఫస్ట్ ఈ ప్లైవుడ్ కేటగిరీ చెప్పేసిన తర్వాత నేను హాల్ లోకి వస్తాను అక్కడ ఏది జిప్సన్ నా పియూపీ నా అనేది కూడా చెప్తాను ఎంత అనేది కూడా చెప్తాను నేను సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మెటీరియల్ వచ్చేసాయి ఈ మెటీరియల్ లో మీరు చూసుకుంటే ప్లైవుడ్ షీట్ తో మనం బేసికల్లీ చూసుకుంటే ఒక ప్లైవుడ్ షీట్ కి మనకి ఒక సన్మైక అయితే కాలిక్యులేషన్ ఉంటుంది మరి దానికి ఫెవికోల్ ఎంత అవుతుందంటే ఒక సన్మైకకి మనం ఎలా కాలిక్యులేషన్ చేస్తాం అంటే ఒక కేజీ ఫెవికోల్ అనేది కాలిక్యులేషన్ చేస్తాం సో మేబీ కొంతమంది కేజీ కన్నా తక్కువ వాడొచ్చు కొంతమంది కేజీకి వాడొచ్చు బట్ బేసిక్ గా కాలిక్యులేషన్ చేసేది ఎలా చేస్తారంటే ఒక ప్లైవుడ్ కి ఒక సన్మైకకి మనం ఒక కేజీ ఫెవికోల్ ఇలా కాలిక్యులేషన్ చేస్తారు సో ఇప్పుడు బ్రదర్ మీరు చెప్పినట్టుగా 21 ప్లైవుడ్ షీట్ కి మరి 21 సన్మైక అయితే రావాలి కదా ఫ్రంట్ వేసింది అని మీ డౌట్ రావచ్చు ఇక్కడ మనం 21 ప్లైవుడ్ షీట్ నేను చెప్పానండి అందులో మనం ఫ్రేమ్ వర్క్ తీసుకోవాలి కదా ఫ్రేమ్ వర్క్ ప్లస్ మనకి మోడ్యులర్ కిచెన్ లో బాక్స్ టైప్ కూడా మనం కావాలి కాబట్టి కొంచెం అయితే లెస్ అయిపోతుంది మనకి మీరు ఎలా కాలిక్యులేషన్ చేసుకోవాలని అనుకుంటే అది మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు మీ కార్పెంటర్ని పిలిచారంటే అతనే మీకు చెప్పేస్తాడు సో ఫ్రేమ్ వర్క్ కి ఎన్ని ప్లైవుడ్ షీట్స్ పడుతుంది డోర్లకి ఎంత ప్లైవుడ్ షీట్స్ పడుతుంది అనేసి మరి బేసిక్ గా మెయిన్ తెలుసుకోవాలంటే ఎలా అది కూడా చెప్పాను అంటే సింపుల్ గా చెప్తాను నేను ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లైవుడ్ షీట్ లో మనము ఇక్కడ కట్ చేస్తుండేది 4 ఇంచ్ అంటే వెడల్పు 4 ఇంచ్ షీట్స్ తో మీకు ఒక పీస్ అయితే కట్ చేసుకొని ఫ్రేమ్ వర్క్ కి ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక ప్లైవుడ్ షీట్ 4 అడుగులు వస్తుంది మనకి ఆ 4 అడుగుల్లో మీరు 48 ఇంచులు వస్తుంది అనుకుందాము 48 ఇంచుల్లో ఒక ప్లైవుడ్ 4 ఇంచులు కట్ చేసుకుంటే మీరు ఈ విధంగా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి అదేలాగా మీరు ఆ 4 అడుగులు ఉన్న ప్లైవుడ్ షీట్ లో ఈ 4 ఇంచులు ఎన్ని పీసెస్ కట్ చేసుకోవచ్చు అనేది మీరు కౌంట్ చేసుకోండి బేసిక్ ఒక స్క్వేర్ ఫిట్ కి 12 ఇంచులు ఉంటుంది 12 ఇంచులు ఉన్నప్పుడు మనకి 12 అంటే ఒక అడుగు ప్లైవుడ్ షీట్ లో మనకి 4 పీసులు అయితే వస్తుంది 4 మూల 12 మనకి సో దీని బేస్ చేసుకొని మీరు 4 అడుగుల షీట్ ని అయితే వాడుకోవచ్చు సో సింపుల్ గా ఇప్పుడు ఎవరన్నా మేమే కాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి ఫ్రేమ్ వర్క్ కి మాత్రం ప్లైవుడ్ ఎంత అవుతుందని తెలుసుకోవాలన్న వాళ్ళకి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు మీకు ఇది అర్థమైపోయింది అనుకుంటాను సో ఇప్పుడు ప్లైవుడ్ షీట్ ని ఇలా కాలిక్యులేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో యూస్ అయిన మెటీరియల్ అంతా మీకు చెప్పేశానండి ఇప్పుడు ఎంత అవుతుందని బడ్జెట్ చెప్పుకునే ముందు ఇప్పుడు మనం హాల్లోకి వద్దాము ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా హాల్లో ఈ డిజైన్ చేయడానికి మీకు దాదాపు ఇది హాల్లో ఇక్కడ మీకు యూజ్ చేయింది జిప్సన్ కాదు ఇది పియూపీ అండి ఇది మనం ఎన్ని అడుగులు వచ్చింది అని అనుకుంటే మనకి హాల్ చూసుకుంటే 9x15 అంటే 9x15 సైజ్ అయితే ఉంటుంది ఇది మనం ఎన్ని అడుగులు వస్తుంది అనుకుంటే దాదాపు మనకి 135 స్క్వేర్ ఫీట్స్ అయితే మనకి ఇది వస్తుంది సో మనం ఇప్పుడు 135 అడుగులు వచ్చింది దీనికి ఇప్పుడు ఇక్కడ పియూపీ అయితే చేపించుకోవడం జరిగింది దీనికి ఎంత అవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ మోడల్ అనేది కూడా మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బేసిక్ గా ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూపించిన ఎగ్జాక్ట్ గా దీనికి ఎంత మెటీరియల్ అయితే యూజ్ చేయడం అనేది డీటెయిల్ గా చెప్పాను నేను ఇప్పుడు దీని ప్రైస్ కంప్లీట్ గా తెలుసుకుందాము ఈ ప్రైస్ తోనే మీరు మీ ఇంటికి కూడా కాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి సో కాలిక్యులేషన్ చేసుకునే ముందు నేను కంప్లీట్ గా మీకు అన్ని ప్రాసెస్ చెప్పాను నేను ఏ విధంగా స్టెప్ బై స్టెప్ తక్కువ బడ్జెట్ లో ఎలా ఆలోచించాలి ఏ విషయాలు తెలిసి ఉండాలి ఎక్కడ కాలిక్యులేషన్ ఎలా ఉంటుంది సో సిమెంట్ ప్లేట్ బెటరా బాక్స్ టైప్ బెటరా అనేది కూడా క్లియర్ చేశాను ఇప్పుడు చూద్దాం మనము దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్ ని తక్కువ బడ్జెట్ లో ప్రాసెస్ ఏంది ఆ బడ్జెట్ కాలిక్యులేషన్ అంతా ఒక్కొక్క దానికి ఎంత అయింది అనేది మనం ఇప్పుడు కాలిక్యులేట్ చేద్దాము ఫైనల్ లో ఎంత అమౌంట్ వస్తుందని చూద్దాము సో సింపుల్ గా మీరు ఆ వీడియో టైటిల్ లో నేను ఎప్పుడో పోస్ట్ చేశాను నేను దాదాపు 2 సెంట్లు ఇంటూ ఉన్న వాళ్ళు 2 లక్షల లోపలే ఏ విధంగా చేసుకోవచ్చు అనేదాన్ని సో 2 లక్షల లోపలే ఇప్పుడు నేను ఇంకా కూడా తక్కువే మీకు పాయింట్స్ అయితే చెప్పబోతున్నా అదేలాగా వీడియో లాస్ట్ లో నేను కొన్ని బోనస్ టిప్స్ అయితే నా తరపు నుంచి నేను మీకు చెప్తాను మనం
ప్లైవుడ్ షీట్ ఇక్కడ మైకు 21 ప్లైవుడ్ షీట్ అయితే యూస్ చేయడం జరిగింది. ఒక ప్లైవుడ్ షీట్ కి మనం 55 రూపాయస్ అంటే 55 రూపాయలు అయితే వేసుకుందాం. కమర్షియల్ లో మీరు చూసుకుంటే మీకు తక్కువ హార్డ్ వుడ్ మీకు మినిమం 50 రూపాయల నుంచి 60 రూపాయల మధ్యలోనే మీకు షాప్ లో అయితే వచ్చేస్తుంది. 55 రూపాయలు ఒక అడుగు అయితే వేసుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 21 ప్లైవుడ్ షీట్స్ టోటల్ ఎన్ని అడుగులు వస్తుంది, అడుగుల లెక్కనైతే ఎంత అమౌంట్ అయింది 21 ప్లైవుడ్ షీట్ కి అనేది ఇప్పుడు చూద్దాం. 18 mm షీట్ మనకి ఒక షీట్ అయితే 32 అడుగులు వస్తుంది. దాన్నే మీరు 21 ప్లైవుడ్ షీట్స్ అంటే మనం ఏం చేయాలనుకుంటే ఒక షీట్ కి 32 అడుగులు కాబట్టి 32 × 21 అయితే మనం వేసుకోవాలి. అప్పుడు మనకి ఈ 21 ప్లైవుడ్ షీట్స్ కి ఎన్ని అడుగులు వస్తుందనేది చూడాలి. 21 ప్లైవుడ్ షీట్స్ కి మనకి దాదాపు 672 అడుగులు అయితే వస్తుంది. 672 అడుగులను ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం ×55 వేసుకోవాలి. దాదాపు మీకు చూసుకుంటే 36,960 రూపాయలు వస్తుంది. అంటే మనం 37,000 రూపాయలు అనుకుందాం. 10 ప్లైవుడ్ షీట్ అయినా 100 ప్లైవుడ్ షీట్స్ అయినా కమర్షియల్ వుడ్ ని ఈ విధంగానే కాలిక్యులేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం సన్మైకాకి వెళ్దాము. ఇక్కడ మనకి 18 సన్మైకా అయితే నేను చెప్పాను మీకు యూజ్ చేస్తామని. అదే ఇప్పుడు మనం ఒక ప్లైవుడ్ ఒక సన్మైకా రేటు మినిమం చూసుకుంటే ఇక్కడ మీకు బెడ్రూమ్లో యూజ్ చేసింది కొంచెం తక్కువ రేటు. అదేలాగా మనకి మాడ్యులర్ కిచెన్లో గ్లాసి ఫినిష్ యూజ్ చేసాము, అది మనకి కొంచెం ఎక్కువ రేటు. సో బెడ్రూమ్లో కొంచెం అంటే అది 1400 నుంచి 1500 వరకు మీకు వస్తుంది. ఇక్కడ గ్లాసి ఫినిష్ వచ్చి మీకు 1700 నుంచి 1900 మధ్యలో అయితే మీకు వస్తూ ఉంటుంది. అవుట్ సైడ్ రేట్ చెప్తున్నా నేను. మనం ఏం చేస్తామంటే 1800 వేసుకుందాం. మనకి 18 సన్మైకాకి కలిపి మనము 18×1800 అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది, దాదాపు మనకి 32,400 రూపాయలు అయితే వస్తుంది. సో 32,400 రూపాయలు వస్తుంది మనకి, మనం 33,000 అనుకుందాం. సో ఇప్పుడు మనం 37,000 రూపాయలు ప్లైవుడ్కి 33,000 రూపాయలు మనం సన్మైకాకే సరిపోయింది ఇప్పుడు మనం. సో ఇప్పుడు మనకి లోపల ఇన్సైడ్ వైట్ సన్మైకా తీసుకోవాలి కదా, అది మనకి ఇక్కడ యూజ్ చేసింది మేము 17 సన్మైకా అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఈ బయట వేసిన ఈ కలర్ సన్మైకాతో కంపేర్ చేసుకుంటే లోపల వేసేది ఆ థిక్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అదేలాగా మీకు ప్రైస్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. వైట్ సన్మైకా మీకు మార్కెట్లో ఎలా ఉంటుందంటే 400 నుంచి మీకు 600 మధ్యలో అయితే దొరుకుతూ ఉంటుంది. మనము దీనికి 450 రూపీస్ వేసుకుందాము ఒక వైట్ సన్మైకాకి. ఇప్పుడు 17 × మనం ఏం చేసుకోవాలనుకుంటే 450తో మనం కాలిక్యులేషన్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు దాదాపు 7,650 రూపాయలు అయితే వస్తుంది. సో మనం 8,000 అనుకుందామండి రౌండ్గా. సో ఇప్పుడు మనం సన్మైకా కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు హార్డ్వేర్ ఐటమ్స్ బాస్కెట్స్ అన్ని కలిపి నేను 55,000 రూపాయలు అయితే వేస్తున్నాను నేను. సో హార్డ్వేర్ ఐటమ్స్ వచ్చేసాయి, ప్లైవుడ్స్ అన్నీ వచ్చేసాయి మనకి. ఇప్పుడు ఈ టోటల్ కాలిక్యులేట్ చేసుకునే ముందు హాల్లో పియుపిని కూడా మనం ఫస్ట్ కాలిక్యులేట్ చేసుకోవాలి, అప్పుడే మీకు రౌండ్ ఫిగర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ఈ పియుపి వచ్చి మీకు 19,000 రూపాయలు అయితే అవుతుంది, ఆల్ ఇంక్లూడింగ్ చెప్తున్నాను నేను. 19,000 రూపాయలు అయ్యింది మనము. 19,000లో మనం ఇప్పుడు ఇది అడుగుకి ఎంత పడింది అని సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసే ఈ ఫాల్ సీలింగు 135 అడుగులు కాబట్టి మనము, సో టోటల్ మనకి 19,000 రూపాయలు అయితే అయింది. ఇప్పుడు 19ని మీరు తగ్గించుకోవాలంటే 19/ మనము 135 వేసుకుంటే మీకు ఒక అడుగు రేట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం వేద్దాము 19/135 అడుగులు మీకు ఎంత వచ్చింది, 140 రూపాయలు అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఫాల్ సీలింగ్ చేసుకోవాలి అని అనుకుంటే పియుపిలో కానీ సింపుల్గా చూసుకుంటే మీరు వైరింగ్ దగ్గర నుంచి ఎల్ఈడి లైట్స్ వరకు పెయింటింగ్ వరకు టోటల్ మీకు ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయ్యేదానికి 140 రూపాయలు అయితే బడ్జెట్లో అవుతుంది. సో ఇది బేసిక్గా. సో ఇప్పుడు మనం 19,000 రూపాయలు ఈ కాలిక్యులేషన్కి అయితే వేసుకుందాం. సో ఇప్పుడు నేను టోటల్ అసలు ఇంటికి యూజ్ చేసిన అంత కాలిక్యులేషన్ అయితే మీకు బడ్జెట్ వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇది మెటీరియల్ విషయానికి వస్తే, బట్ ఇప్పుడు ఇక్కడ మెటీరియల్ అంతా ఓకే, చేసుకోవడానికి ఎంత అవుతుంది అని అంటే ఇక్కడే మీకు మెయిన్గా డబ్బులు మిగిలే ఛాన్స్ ఉంది. ఎలా అని అంటే ఇక్కడ మనం బేసిక్లీ వర్క్ అనేది ఎలా చేసుకుంటాము, స్క్వేర్ ఫీట్ అంటే అడుగులు లెక్కన చేస్తూ ఉంటాము, లేకపోతే లేబర్ పెట్టి చేసుకుంటూ ఉంటాము. ఉదాహరణగా మనం ఇప్పుడు ఇంటికి 400 అడుగులు వేసుకున్నాము. దీంట్లో 400 అడుగులని ఇంటూ మనము 150 రూపాయలు చొప్పున కాలిక్యులేషన్ చేసుకుంటే లేబర్ కాస్ట్ మీకు స్క్వేర్ ఫీట్స్ రేట్ లెక్కన ఇచ్చినప్పుడు 60,000 రూపాయలు అయితే అవుతుంది 400 అడుగులకి. సో ఇప్పుడు మనం టోటల్ మెటీరియల్కి ప్రైస్ ఎంత వచ్చిందని చూసేసాము, ప్లస్ మనం ఇది చేసుకోవడానికి అడుగు లెక్కనిస్తే ఎంత అని చూసేసాము, ఫాల్ సీలింగ్కి చూసేసాము. ఇప్పుడు దీన్ని టోటల్ మనం రౌండప్ చేద్దాం. వచ్చింది మీకు 211,500 రూపాయలు అయితే వచ్చింది మీరు. సో ఇప్పుడు ఈ 211,500 రూపాయలని మీరు ఏం చేయాలంటే డివైడెడ్ బై చేసి అడుగుల్లో మార్చాలి. ఇప్పుడు దాదాపు మీరు ఈ 211,500ని మీరు డివైడెడ్ బై 400తో వేసుకుంటే ఇప్పుడు మీకు ఎంత వచ్చింది, 528 రూపాయలు అయితే వచ్చింది. ఇదేనండి ఎగ్జాక్ట్ కాలిక్యులేషన్ మనకి.
ఇప్పుడు మీరు మీ ఇంట్లో 10 అడుగులైనా సరే లేదా 10000 అడుగులైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో ఈ మెటీరియల్ కమర్షియల్ వుడ్ కేటగిరీలో తక్కువలో వుడ్ ఏస్ చేసుకోవాలని అనుకుంటే మీరు ఒక అడుగుని ఇప్పుడు 528 రూపాయలతో మీరు కాలిక్యులేషన్ చేసుకోండి మీ ఇంట్లో ఎన్ని అడుగులు ఉన్నాయి అనేది ఎంత వస్తుందని ఎగ్జాక్ట్ గా మీకు తెలిసిపోతుంది నేనేం డైరెక్ట్ గా కాదు కదా ఇప్పుడు మీకు డైరెక్ట్ గా చూపించే మీకు వర్క్ జరిగింది చూపించే నేను ఎగ్జాక్ట్ కాలిక్యులేషన్ అనే చెప్పా ఈ కాలిక్యులేషన్ కూడా ప్రెజెంట్ కాలిక్యులేషన్ మాత్రమే ఇది సో ఎప్పుడో ఒక సంవత్సరంలో 6 నెలలో కాదు ఇప్పుడు ప్రెజెంట్ ఒక 1 వీక్ బ్యాక్ చేసిన కాలిక్యులేషన్ ప్రైస్ తో కంపేర్ చేసి చెప్తున్నా కమర్షియల్ వుడ్ వేసుకుంటేనే మీకు ఈ ప్రైస్ అయితే వస్తుంది సో ఇప్పుడు మీకు టోటల్ అమౌంట్ అయితే ఇంత వచ్చిందండి सो दी इंका तक एलाने कोई बोनस टिप्स नैन सो बेसिक एम लेदी इपड़े इप्ड मन की मेटीरियल मन मेटीरियल तग्चि तीस बट इकने अमौंट तग्चे कड़ा चान्स उलाे मेटीरियल कांट्राक्ट की लेबर कांट्राक्ट की वर्कर ने लेबर पेको इप्ड मन इक कैलकुलेशन चूस्ते मेटीरियल की తీసేస్తే మీకు ఓన్లీ లేబర్ కాస్ట్ 400 అడుగుకి 150 రూపాయలు ఒక అడుగు అంటే 150 రూపీస్ ఒక ఎస్ఎఫ్టీ లెక్కన మనం కాలిక్యులేషన్ చేసుకుంటే 400 మన ఎస్ఎఫ్టీకి మనకి దాదాపు 60000 రూపాయల అమౌంట్ అయితే వచ్చింది బట్ ఈ 400 అడుగులు ఒక ఇద్దరు వర్కర్లు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే మనం 2 వీక్స్ తీసుకుందాం అంటే దాదాపు 14 రోజులు తీసుకుందాం ఇంకా కూడా విన్నా చేస్తారు లేదు మినిమం తీసుకుందాం 2 వీక్స్ తీసుకుందాం 14 రోజుల్లో ఒక ఇద్దరు మనుషులు చేస్తే 400 అడుగులు చేశారని అనుకుందాం ఇప్పుడు మనము ఒక మనిషికి మనం 1000 రూపాయల లేబర్ ఇద్దాం ఎందుకు 1000 రూపాయల లేబర్ ఇద్దాం అనేది కూడా నేను చెప్తాను 1000 రూపాయల లేబర్ ఇచ్చేస్తాం 1000 రూపాయల లేబర్ ఇచ్చినప్పుడు ఇద్దరు మనుషులకి 14 రోజులకు ఎంత అయ్యిందండి ఒక మనిషికి 1000 రూపాయల లెక్కన 14 రోజులకు 14000 రూపాయలు అయితే అయ్యింది అదే ఇద్దరికి మనుషులకి కలిపి మనకి 28000 రూపాయలు అయితే అయ్యింది సో ఇద్దరు మనుషులు 14 రోజులు చేసిన దానికి 60000 రూపాయలు ఎక్కడ 28000 రూపాయలు ఎక్కడ పోనిలేండి దాదాపు 30000 కూడా తీసేద్దాం 30000 తీసేస్తే ఇంకో 30000 మిగిలినట్టే కదా మీకు సో 30000 అంటే చిన్న విషయం కాదండి పెద్ద అమౌంట్ అది ఆ 30000 ని ఒక మధ్యతరగతి వ్యక్తి కష్టపడేదానికి ఆ వెనకాల 3 నెలల కష్టం ఉంటుందండి సో ఆ కష్టం నాకు కూడా తెలుసు సో అదేలాగా ఇప్పుడు పని చేసే వాళ్ళు కూడా కష్టపడే చేస్తారు కాబట్టి మనం కూడా వర్క్ చేసే వాళ్ళు కూడా కష్టపడే చేస్తారు కాబట్టి ఏ కార్పెంటర్ అయినా ఏ ఇంటీరియర్ డిజైనర్ అయినా ఎవరైనా సరే లేబర్ కి పెట్టుకొని చేసుకున్నప్పుడు మీరు మీ లేబర్ 800ే కదా 700ే కదా అని ఆలోచించొద్దండి మనం ఇలా ఆలోచించాలి ఇప్పుడు మీరు అడుగు లెక్కన ఇచ్చే చేసుకోవాలంటే ఏం చేస్తుంటారు అడుగు లెక్కన ఇచ్చేసి 60000 చేసుకోవడం మేలా లేకపోతే ఒక రోజుకి 1000 రూపాయలు ఇచ్చి చేసుకోవడం మేలా సో దీని ఆలోచించండి ఏం చెప్తున్నా అది మీ ఇష్టాయిష్టాలతో డిపెండ్ అయి ఉంటుంది అంటే ఒక కష్టపడేవాడు జెన్యూన్ గా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి సో దానికి నేను సింపుల్ కాలిక్యులేషన్ చెప్పా నేను సో 60000 తో పోల్చుకుంటే 1000 రూపాయల లేబర్ ఇచ్చుకొని మనం దాదాపు సగానికి సగం అమౌంట్ అయితే మనకి మిగులుతుంది సో ఈ విధంగా చేసుకొని దగ్గర నుండి మీరు మెటీరియల్ ఇచ్చి కూలికి పెట్టుకొని అంటే లేబర్ కి ఫర్ డే కి ఇంతని పెట్టుకొని చేసుకుంటే మీరు ఈ 211500 లో మనం 30000 అయితే లెస్ చేసేద్దాం 30000 లెస్ చేసినప్పుడు మీకు ఎంత వచ్చింది 181500 మనకు వస్తుంది సో 180000 అని అనుకున్నాం రౌండ్ గా 210000 అయ్యే వరకు ని మీరు 180000 లో 30000 తగ్గించుకొని ఈజీగా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ కాలిక్యులేషన్ మీకు ఎగ్జాక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్ గా లైవ్ గా చూపించైతే నేను చెప్పడం జరిగింది దీన్ని ఎవరైనా కూడా సరే దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ లో అంతా మీరు విన్నారు సో ఎగ్జాక్ట్ గా కంపల్సరీ ఇన్ఫర్మేషన్ నీడెడ్ వాళ్ళకైతే కంపల్సరీ అర్థమై ఉంటుంది లేదు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను చెప్పిన ఈ కాలిక్యులేషన్ లో లేదు ఇంకా తక్కువ కూడా చేసుకోవచ్చు అని అనుకుంటే కంపల్సరీ మీరు చేయండి చేసుకోండి హ్యాపీగా తక్కువ అయ్యిందంటే సంతోషమే కదా లేదు ఇప్పుడు నేను చెప్పిన కాలిక్యులేషన్ లో ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటే నేనేం చేయలేను మీకు అంతా నేను డైరెక్ట్ గా చూపించి హార్డ్ వుడ్ కమర్షియల్ వుడ్ తో కంపేర్ చేసి ప్రతి ఒక్కటి మీకు ఎగ్జాక్ట్ గా మీ కలర్తో చూపించి ఎగ్జాక్ట్ గా ఆ కాలిక్యులేషన్ నే నేను రియాలిటీ గా మీకు చెప్పడం జరిగింది సో దీంట్లో ఇంకా ఎవరన్నా ఇంకా నువ్వు చెప్పింది అది నువ్వు చెప్పింది ఇది అంటే నేనేం చేయలేను ఫ్రెండ్స్ సో ఇది ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కబోర్డ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్ అయితే అండ్ తక్కువ బడ్జెట్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఉన్న బేసిక్ పాయింట్స్ అయితే క్లియర్ గా కంప్లీట్ అవగాహన అయితే వచ్చిందని నేను ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ మీకోసం కష్టపడి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు మన ఛానల్లో యాడ్స్ వస్తే కొంచెం చూసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి అదేలాగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీ వంతు సహాయం చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై